ఒకవైపున కేజ్రీవాల్కి ముడుపులు ముట్టినటువంటి కేసులో అప్రూవర్గా మారి దినేష్ అరోరా చెప్పినటువంటి వాంగ్మూలం చెల్లుబాటు కాదు, ఇంకేదైనా సాక్ష్యాలు ఉన్నాయని ప్రశ్నిస్తున్నటువంటి సుప్రీంకోర్టు, మరొకవైపు ప్రజాప్రతినిధులు లంచాలు తీసుకున్నారన్నటువంటి కారణంతో వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా గతంలో ఇచ్చినటువంటి తీర్పు వాళ్ళకి ఇచ్చిన మినహాయింపుని కొట్టివేసింది. గతంలో సుప్రీంకోర్టే ఇచ్చిన తీర్పుని ఇప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు బెంచి గతంలో ఇచ్చినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుని ఇప్పటి రాజ్యాంగ ధర్మాసనం తిరగరాసింది, కొత్త కోణాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఇది రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకి, చంద్రబాబు లాంటి వాళ్ళకి పెద్ద కష్టం కాబోతోంది. చట్టసభ సభ్యుడు లంచం తీసుకుంటే తదుపరి విచారణ నుంచి అతడు ఎలాంటి మినహాయింపు వెసులుబాటు పొందలేడని, ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందేనని అటార్నీ జనరల్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మహత గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఎంపీలు ఎమ్మెల్యేలు అయినప్పటికీ చట్టానికి ఎవరు అతీతులు కారన్నారు. పార్లమెంట్లో ముడుపులు తీసుకున్నప్పటికి చట్ట ప్రకారం విచారించి శిక్ష విధించాలని చెప్పారు. లంచం ఇచ్చినా తీసుకున్న అవినీతి నిరోధ చట్టం కింద విచారించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చట్టసభలో మాట్లాడడానికి, ఓటు వేయడానికి లంచం తీసుకున్న ఎంపీలు ఎమ్మెల్యేలకు విచారణ నుంచి వెసులుబాటు ఉంటుందంటూ 1998 నాటి జేఎంఎం ముడుపుల కేసులో నాడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కొన్ని వర్గాల విజ్ఞప్తి మేరకు ఈ తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పునఃపరిశీలిస్తోంది. భాగస్వామ్య పక్షాల వాదనలు వింటోంది. కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ ధర్మాసనం ఎదుట తమ వాదనలు వినిపించారు. పార్లమెంట్లో ముడుపులు తీసుకున్నట్టు ఒక్క సంఘటన బయటపడినా సరే విచారణ చేపట్టాలని తుషార్ మెహత అన్నారు. లంచం సేకరించిన పార్లమెంటు సభ్యుడికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 105-194 కింద విచారణ నుంచి వెసులుబాటు కల్పించొద్దని కోర్టును కోరారు. పార్లమెంటు సభ్యుడికి కల్పించిన వెసులుబాట్లు ఇచ్చిన మినహాయింపులు అతడి వ్యక్తిగత అవసరాల కోసం కాదని గుర్తు చేశారు. చట్టసభ సభ్యుడిగా బాధ్యతలు నిర్భయంగా నిర్వర్తించడానికి వాటిని ఉపయోగించుకోవాలని అన్నారు. 7 సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది.